హాయ్ పిల్లలు, దిస్ ఈజ్ యువర్ అపర్ణ టీచర్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ మహేశ్వరం రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మనం ముందు వీడియోలో మూలకాల వర్గీకరణ గురించి కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారని చెప్పుకున్నాం, అవునా? అందులో మొదటగా మనం డాబర్నీర్ త్రిక సిద్ధాంతం గురించి చదువుకుందాం. డాబర్నీర్ అనే అతను జర్మన్ రసాయన శాస్త్రవేత్త. త్రిక అంటే ఏంటి మీకు అందరికీ తెలిసే కదా, మూడు మూలకాలు, అవునా? అయితే ఈ డాబర్నీర్ ఏం చేశాడంటే ఒకే రకమైన రసాయన ధర్మాలున్న మూడు మూడు మూలకాలను ఒక సమూహంగా గుర్తించి వాటికే త్రికము అని పేరు పెట్టాడు. అయితే ఈయన సిద్ధాంతం ప్రకారం ప్రతి త్రికములో మధ్య మూలకపు పరమాణు భారం మిగిలిన రెండు మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు, ప్రతి త్రికంలో మధ్య మూలకపు యొక్క పరమాణు భారం మిగిలిన రెండు మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానంగా ఉంటుంది అని ఎవరు చెప్పారు, డాబర్నీర్ చెప్పారు, అవునా? సో డాబర్నీర్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతానికే డాబర్నీర్ త్రిక సిద్ధాంతం అని కూడా పిలవచ్చు. అయితే మీకు దీనికి ఉదాహరణగా మీరు ఈ పట్టికను గమనిస్తే ఇక్కడ చూడండి, గ్రూప్ ఏలో లిథియం, సోడియం, పొటాషియం పరమాణు భారాలు ఇచ్చాడు. ఎంత, 7, 23, 39, అవునా? ఒకటి మూడవ మూలకాల పరమాణు భారాల సరాసరి రెండవ మూలకం యొక్క పరమాణు భారానికి దాదాపు సమానంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ లిథియం, పొటాషియం సరాసరి అంటే మీకు తెలుసు కదా, లిథియం యొక్క పరమాణు భారము ప్లస్ పొటాషియం యొక్క పరమాణు భారం, వీటిని రెండుతో భాగిస్తే సరాసరి అంటాం, అవునా? ఇక్కడ చూడండి, 7 + 39 ఎంత, 46. 46/2 ఎంత వస్తుంది, 23. అయితే మీకు ఇక్కడ గమనిస్తే ఈ 23 అనేది సోడియం యొక్క పరమాణు భారం ఉంది కదా. ఎస్, ఇలా ఈ రెండింటి యొక్క సరాసరి మనకి మధ్య మూలక పరమాణు భారానికి సమానమని చెప్పవచ్చు. పిల్లలు, మీకు ఈ కింది పట్టికను ఇస్తున్నాను, ఇది గమనించి మీరు కూడా ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఈ 1, 3 మూలకాల పరమాణు భారాల సరాసరికి కరెక్ట్గా వచ్చాయా లేదా అని ఈ పట్టికను చూసి మీరు సరిచేసుకోండి, ఓకేనా? దీనిని బట్టి మూలకాల ధర్మాలకు వాటి పరమాణు ద్రవ్యరాశులకు సహసంబంధం ఉందని డాబర్నీర్ చేసిన ప్రయత్నాలు స్పష్టం చేశాయి. కానీ ఈ డాబర్నీర్ త్రిక సిద్ధాంతంకి కూడా కొన్ని పరిమితులు అనేవి ఉన్నాయి. అవేంటంటే, డాబర్నీర్ కాలం నాటికి తెలిసిన మూలకాలన్నింటినీ కూడా త్రికాలుగా అమర్చలేకపోయాడు. అలాగే ఈ సిద్ధాంతం అత్యధిక లేదా అత్యల్ప ద్రవ్యరాశులున్న మూలకాలకు వర్తించదు. మరి ఇంకొకటి ఏంటంటే, పరమాణు ద్రవ్యరాశిని ఖచ్చితంగా కొలిచే పరికరాలు అభివృద్ధి చెందిన తర్వాత ఈ సిద్ధాంతం ఖచ్చితమైందిగా నిలవలేకపోయింది. ఇలా ఈ డాబర్నీర్ పరిమితులను అధిగమిస్తూ మనకి మరొక శాస్త్రవేత్త, న్యూలాండ్స్ అనే శాస్త్రవేత్త అష్టక నియమాన్ని ప్రతిపాదించడం జరిగింది. జాన్ న్యూలాండ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త 1865 మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు అవి 7 గ్రూపులుగా ఏర్పడతాయని కనుగొన్నాడు. ఇలా ఏర్పడిన గ్రూపుల్లో ఉండే మూలకాలు ఒకే విధమైన రసాయన ధర్మాలు కలిగి ఉంటాయని న్యూలాండ్స్ గమనించడం జరిగింది. దీని ఆధారంగానే ఆయన ఈ అష్టక నియమాన్ని ప్రతిపాదించాడు. అష్టక నియమం అంటే ఏంటంటే, మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు వాటి ధర్మాలు నిర్ణీత వ్యవధుల్లో పునరావృతం అవుతాయి. ఒక మూలకం నుండి మొదలు పెడితే ప్రతి 8వ మూలకం ధర్మాలు మొదటి మూలక ధర్మాలను పోలి ఉంటాయి. దీన్నే న్యూలాండ్స్ అష్టక నియమం అని అంటాము. అష్టక నియమం అంటే, అష్టకం అంటే 8 అని మనకు తెలుసు కదా. సో ఈయన ఏం చెప్పాడంటే, న్యూలాండ్ మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు మొదటి మూలకం ఏదైతే ఉందో ఆ మూలకం నుంచి మొదలుపెట్టి మళ్ళీ తర్వాత ప్రతి 8వ మూలకం ధర్మాలు
ఆ మొదటి మూలక ధర్మాలనే పోలి ఉంటాయని ఈ న్యూ ల్యాండ్స్ కనిపెట్టడం జరిగింది. దీన్నే న్యూ ల్యాండ్స్ అష్టక నియమం అని అంటాము. మనం ఇక్కడ న్యూ ల్యాండ్స్ మూలకాల పట్టికను గమనిస్తే ఇక్కడ చూడండి, హైడ్రోజన్ ఉంది ఫస్ట్. హైడ్రోజన్ మూలకం యొక్క పరమాణు సంఖ్య 1. అలాగే దాని తర్వాత 8వ మూలకం ఏమవుతుంది? ఫ్లోరిన్, 8. నెక్స్ట్ క్లోరిన్, 15. ఇలా ప్రతి 8వ మూలకం యొక్క రసాయన ధర్మాలు సమానంగా ఉంటాయి అని ఈ న్యూల్యాండ్ ఈ మొదటి మూలక ధర్మాలు అలాగే 8వ మూలకం ధర్మాలను రెండు పోలి ఉంటాయి అని న్యూల్యాండ్స్ చెప్పడం జరిగింది. ఈ న్యూల్యాండ్స్ మొదటిసారిగా మూలకాలకు సంఖ్యలను కేటాయించాడు, కానీ ఇతని ప్రతిపాదనలు కూడా అందరూ మిగతా శాస్త్రవేత్తలంతా ఆమోదించలేకపోయారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ పట్టికను మీరు గమనిస్తే న్యూల్యాండ్స్ మూలకాల పట్టిక హైడ్రోజన్తో మొదలు పెడితే 8వ మూలకమైన ఫ్లోరిన్, ఆ తర్వాత మూలకమైన క్లోరిన్లు కూడా ఒకే ధర్మాలను ప్రదర్శిస్తాయి. ఇలా మరి న్యూల్యాండ్స్ అష్టక నియమాన్ని ఎందుకు ప్రతిపాదించాడో మీరు ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. న్యూల్యాండ్స్ మూలకాల పట్టికలో కూడా కొన్ని లోపాలున్నాయనడం జరిగింది. అవేంటంటే, న్యూల్యాండ్స్ ఒకే గడిలో 2 మూలకాలను పొందుపరిచాడు. మనం పైన చూసుకుంటే కోబాల్ట్, నికెల్ ఇవి రెండూ కూడా పట్టికలో ఒకే గడిలో పొందుపరచడం జరిగింది. అలాగే పూర్తిగా భిన్నమైన ధర్మాలు కలిగిన కొన్ని మూలకాలను ఒకే గ్రూప్లో అమర్చాడు. ఉదాహరణకు కోబాల్ట్, నికెల్, పెలాడియం, ప్లాటినం, ఇరీడియం, వీటి ధర్మాలకు భిన్నంగా ఉన్న హాలోజన్ మూలకాలైన ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లతో పాటు అమర్చాడు. మూడవది ఏంటంటే, న్యూల్యాండ్స్ పట్టిక 56 మూలకాల వరకు మాత్రమే పరిమితమైంది. కొత్తగా కనిపెట్టబోయే మూలకాలకు ఈయన ఎలాంటి ఖాళీలను కూడా విడిచిపెట్టలేదు. న్యూల్యాండ్స్ మూలక రసాయన ధర్మాల్లో ఆవర్తన క్రమాన్ని సంగీత స్వరాల్లో గల ఆవర్తనంతో పోల్చాడు. సంగీతంలో ఎలాగైతే ఎక్కడి నుంచి మొదలు పెట్టినా మళ్ళీ 8వ స్థానం వచ్చేసరికి తిరిగి అక్కడే చేరడం జరుగుతుందో, అంటే ఎలా సరిగమ పదని అనే స్వరాలు ఉన్నాయి కదా, మళ్ళీ సా నుంచే మొదలవుతుందో, న్యూల్యాండ్స్ కూడా మూలకాలను అష్టక క్రమంలో అమర్చాడు. ఇలా ఉమ్మడి ధర్మాలను పాటించని మూలకాలను కూడా ఆయన అష్టక క్రమంలో అమర్చే ప్రయత్నం చేశాడు. ఈ న్యూల్యాండ్స్ లోపాలను కూడా అధిగమించి మరొక శాస్త్రవేత్త ఏం చెప్పాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం పిల్లలు. థ్యాంక్ యూ.